గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చిగురుమామిడి మండలం రేకుండ రెండో వార్డు ఎంపీటీసీ శోభ అన్నారు. 1063 మెజారిటీని అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 1063 ఓట్ల మెజారిటీని అందించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూలమాలలతో శోభకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. నిన్న జరిగిన ఫలితాల్లో రేకుండ ఎంపీటీసీ 2గా మా తల్లిగారిన శాడ శోభకి భారీ మెజారిటీతో 1065 ఓట్ల మెజారిటీతో భారీ విజయం చేకూర్చిన రేకుండ గ్రామ ప్రజలకి అది ఎల్లవేళ రుణపడి ఉంటామని వారి యొక్క ఇది వారి యొక్క విజయమే. సో వాళ్ళు మాకు ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేసి కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధంగానే పరిపాలన అందించే వాళ్ళ యొక్క బావోలు కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ ఏది ఉన్నా అది తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని ఈ చాడా ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో గతంలో ఏ విధంగా అయితే పనిచేస్తారో ఆ విధంగానే కొనసాగిస్తామని పైగా కోరుకుంటున్నాను. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మొన్నటి జరిగినటువంటి స్థానిక సంస్థల ఊర్లో సిపిఐ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ 2 చాడ శోభ గారిని 1063 అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఎంపీటీసీలు కావచ్చు, నూతన ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్గా నేను మేమందరం కలిసి ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం.